मरी उगादि रोजना पंचांग श्रवणमु एंदु कोरकु चेयाली अंटे मोट्टमुदुगा पंचांगमु अंटे एमिटी पंच अंटे ऐदु अंगमुलु अंटे ऐदु एमिटी तिथि वारमु नक्षत्रमु योगमु करणमु ई ऐदिंटि गुरिंचि तेलुसुकोवडमे पंचांगमु मरी मोट्टमोदलुगा ई योक्क पंचांगम गुरिंचि मनमु तेलुसुकुंदामु मरी ई ऐदिंटि गुरिंचि तेलुसुकोवडंलो एमि अर्थमुंदय्या अंटे मोट्टमोदलुगा तिथेश्च श्रियमाप्नोति वारात् आयुष्यवर्धनम् नक्षत्रात् हरते पापम् योगात् रोग निवारणमु अंटे मनं चेप्पुकुन्नाम कदा तिथि वारमु नक्षत्रमु योगमु करणमु ई ऐदिंटि गुरिंचि तेलुसुकोवडं वल्ल जरिगे एदैते मनकु वातावरणं उंटुंदो అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయో ఆ పరిస్థితుల గురించి తెలుసుకోవడంగా మొట్టమొదటిగా మనకు సహాయపడేటువంటి గ్రంథము ఏమిటయ్యా అంటే పంచాంగము. అంటే తిథి గురించి తెలుసుకోవడం మా శ్రేయస్సు శ్రియము. దాంతోపాటు వారాత్ ఆయుష్యవర్ధము, ఈరోజు ఏమి వారము అనే విషయం తెలుసుకోవడం ద్వారా మనకు ఆయుష్ పెరుగుతుందట. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం గురించి తెలుసుకోవడం వల్ల పాపమంతా కూడా హరించుకుపోతుందట. యోగాద్ రోగ నివారణము, యోగము గురించి తెలుసుకోవడం వల్ల రోగాలు అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే వాటి యొక్క నివారణ జరుగుతుందట. మరి కరణాత్ కార్యసిద్ధిస్య, కరణము గురించి తెలుసుకోవడం ద్వారా మనం ఏదైతే చేపట్టపోయే ధర్మకార్యములు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సిద్ధిస్తాయట. ఈ యొక్క ఐదింటి గురించి తెలిపే ప్రక్రియనే మరి పంచాంగం యొక్క ఫలమని చెప్పబడుతుంది. ఈ యొక్క ఐదింటి గురించి మనం తెలుసుకోవడం ద్వారా ఏమి కలుగుతుంది? శుభం, క్షేమకరం, సౌఖ్యం, సర్వదా విజయప్రదం. ఏమిటి? శుభం కలుగుతుంది, వాటితో పాటు క్షేమము కలుగుతుంది, సౌఖ్యము అంటే సుఖము కలుగుతుంది, దీంతోపాటు అన్ని ధర్మ కార్యక్రమాల్లో మనకు విజయప్రదము అంటే విజయము కలుగుతుంది. అన్నింటిలో కూడా మనం విజయప్రాప్తి అనేది ఆ యొక్క పంచాంగం గురించి తెలుసుకోవడం ద్వారా అన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయని ఈ యొక్క పంచాంగం గురించి చెప్పబడుతుంది. మరి పంచాంగం గురించి తెలుసుకోవడంలో మరి ఇంకా ఏమైనా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే మొట్టమొదటిగా శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పాంచాంగమాకరణ్యత. అంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. పంచాంగం వల్ల ఏమి కలుగుతుంది అంటే కళ్యాణ గుణావహం అంటే శుభము కలుగుతుంది. కళ్యాణము అంటే ఏమిటి? మంగళప్రదము, శుభకరమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. ఏవైనా దుస్వప్నాలు అంటే చెడు కళలున్నా కూడా కానీ ఆ కళలన్నీ కూడా ఆ కళలో వచ్చినటువంటి దోషాలన్నీ కూడా హరించుకుపోతాయట. మరి గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. గంగా స్నానంలో చేసినటువంటి విశేష పుణ్య ఫలితం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫలితానికి సమానమైనటువంటి ఫలితము ఈ యొక్క పంచాంగం గురించి తెలుసుకోవడం వల్ల కలుగుతుంది. అలాగే గోదానతుల్యం నృణాం అంటే ఆవును దానము చేసినటువంటి సమానమైనటువంటి ఫలితము కలుగుతుంది. మరి ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. ఆయుర్వృద్ధి అంటే మన యొక్క ఆయుష్ పెరుగుతుందట. శుభకరం సంతాన సంపత్ప్రదం, మంచి సంతానము కలుగుతుంది, అలాగే శుభమైనటువంటి శుభాలు కూడా మనకు కలుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా ఏ విధంగా వేటి వల్ల కలుగుతున్నాయంటే నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకరణ్యతాం. నానా కర్మ సుసాధనం, మనం చేయించేటటువంటి ప్రతి కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో అన్నీ కూడా ఈ యొక్క పంచాంగం వల్ల సాధన కలుగుతున్నాయట. అన్నీ కూడా మనకు విజయప్రదం కలుగుతాయని చెప్పేసి ఈ యొక్క పంచాంగం గురించి మరి చెప్పడం జరుగుతుంది.